హాయ్ వ్యూస్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాత దిల్రాజు పాత్ర గురించి కొత్తగా చెప్పేదేముంది, అన్నీ తానే అయి వ్యవహరిస్తాడు ఆయన. పెద్ద సంఖ్యలోని థియేటర్లను గుప్పెట్లో పెట్టుకుంటున్నాడు. డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయన చేయి దాటి బయటకు వెళ్ళడం అంత ఈజీ కాదు. రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు అతనికి అదనపు అడ్వాంటేజ్ అనే చెప్పాలి. సంక్రాంతి అనగానే దిల్రాజు పంచాయతీ తెరపైకొస్తుంది. ఎవడిష్టం వాడిది అన్నట్టుగా గత సంక్రాంతికి డబ్బింగ్ సినిమాతో నానా యాగి చేశాడు దిల్రాజు. పైకి మాత్రం అబ్బే నేను అలాంటి వాడిని కాదు అని అంటాడు. ఈసారి కూడా అంతే. 5 సినిమాలు పోటీ చేస్తున్నాయి. అందులో దిల్రాజు థియేటర్ల వ్యవహారమే హాట్ టాపిక్. ఏ సినిమాకి థియేటర్లు ఇవ్వాలి, ఏ సినిమాకి ఇవ్వకూడదు అన్నదాన్ని దిల్రాజే డిసైడ్ చేస్తున్నాడు. పైకి గట్టిగా అనలేకపోతున్నారు కానీ శనిగాడు అనే మాట దిల్రాజు గురించి గట్టిగా వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత, బోల్డ్ అంతమంది యంగ్ డైరెక్టర్స్ని గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ దిల్రాజు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు, కానీ రింగ్ మాస్టర్ అయిపోయాడు దిల్రాజు. సంక్రాంతి రిలీజుల విషయమై ప్రముఖ నిర్మాతలు దిల్రాజు తీరుతోటి విసిగిపోతున్నారంట. కాయలున్న చెట్ల మీదకే రాళ్ళు పడతాయని ముసలు కన్నీరు కార్చడంలోనూ దిల్రాజు తర్వాతే ఎవరైనా.